बिस्मिल्लाह अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम चिट्टचिवरी दैव प्रवक्तैन प्रवक्ता मुहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम गारु अल्लाह तरफुन अवतरिंचबडिन वही द्वारा ఒక విషయం చెప్పారు అని అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లా గారు చెప్తూ ఉన్నారు. ఆ విషయం ఏమిటి అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన ఆ విషయం ఏమిటి అంటే తల్లిదండ్రులను తిట్టడం మహాపాపం అని అన్నారు. అప్పుడు అనుచరులు అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క శిష్యులు ఎవరైతే ఉన్నారో వారు అప్పుడు ఓ ప్రవక్త ఎవడైనా తల్లిదండ్రులను కూడా తిడతాడా అని ప్రశ్నించారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అవును ఒకరు ఇంకొకరి తల్లిదండ్రులను తిడతాడు వాడు వీడి తల్లిదండ్రులను తిడతాడు అంటే తన తల్లిదండ్రులను తిట్టినట్లే కదా అని అన్నారు. గొడవలు పడటం కోపం అవ్వటం అసహించుకోవటం కొట్లాడుకోవటం ఇటువంటప్పుడు ఒకడు ఇంకొకటి తల్లిదండ్రులు తిట్టినప్పుడు వేరేవాడు కూడా వీళ్ళ తల్లిదండ్రులు తిడతాడు అందుకని దానికి కారణం ఇతడే అవుతాడు. ఈ యొక్క తల్లిదండ్రులను తిట్టించడం కానీ తల్లిదండ్రులను తిట్టడం కానీ మహాపాపమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లా గారు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లా గారు ఇంకొక విషయం చెప్పారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారని. ఏమిటంటే అది ఎవరైనా సరే ఎవరి తండ్రి అయినా మరణిస్తే ఆ తండ్రి యొక్క స్నేహితులు ఎవరైనా ఉంటే వారితో సంబంధాలు పెట్టుకొని ఉండాలని ఆ తండ్రి స్నేహితుల్లో ఎవరైనా అవసరాలు ఉండి పేదవారు ఉండి ఏదైనా సహాయ సహకారాలు కోరేవారు ఉంటే అటువంటి తండ్రి స్నేహితులకు కూడా వారి వృద్ధాప్యంలో వారికి కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటే గనక అది చాలా పెద్ద పుణ్యమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లా గారు చెప్తూ ఉన్నారు. వల్ల నీవు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఏదైతే విషయాలు మాకు ఇచ్చావో ఏదైతే ఖురాన్ మరియు హదీసులు మాకు తెలిపావో వాటి గురించి మేము తెలుసుకొని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకొని నేర్చుకుని మేము పాటిస్తూ మేము అనుసరిస్తూ ఆ విధంగా మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతరులకు కూడా ఈ విషయాలు తెలిపే అవకాశాన్ని మాకు ప్రసాదించమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. వల్లా ఆమీన్.